విజయవంతంగా నిర్వహించారు. సత్యనారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులు, అరుణ గారు ఎమ్మెల్యే గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్గం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరి సోదరులారా, ఈనాడు గ్రామ గ్రామం నుంచి పెద్ద ఎత్తున మీ సమస్యల కొరకు, మన సమస్యల కొరకు రెడ్లు పడుతున్న బాధల గురించి ఈనాడు సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియడానికి మీరు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నిజంగా ఈనాడు అగ్ర కులాలలో అణగారిన జనం ఉన్నారు, కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, రిక్షా చేసుకుని రిక్షదొక్కే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు మీరందరూ డిమాండ్ చేసేది కార్పొరేషన్ కావాలని. కార్పొరేషన్ ఎకనమిక్ బ్యాక్వర్డ్ వాళ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి నేను మీ ఎంట ఉంటానని చెప్పని మీ అందరికి మనవి చేస్తున్నాను. గ్రామం నుంచి పట్టణం దాకా కదిలి వచ్చిన రెడ్డి జాతి సైనికులారా, ఎన్నో కష్టాలు వేయాలు వచ్చి పేద రెడ్ల పక్షాన, పేద రెడ్డి విద్యార్థుల పక్షాన, యువత పక్షాన, రైతుల పక్షాన నిలబడడానికి వచ్చిన రెడ్డి జాతి త్యాగతనులారా, మీకు స్వాగతం, సుస్వాగతం. గతం తాలూకం చాలా వైభవం. 70 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి ఈరోజు పరిస్థితి చాలా మార్పు చెందినది. జయప్రద గారికి స్వాగతం, సుస్వాగతం. ఆనాటి పరిస్థితుల వల్ల అప్పుడు రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల ఇవాళ పేద రెడ్లు ఎన్నో అది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 90 మార్కులకు 100 మార్కులకు 89 మార్కులు తెచ్చుకొని నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. ఉద్యోగం రాక, వ్యాపారం చేయలేక, వ్యవసాయం చేయలేక ఆత్మహత్యల వైపు అడుగు వేస్తున్నారు. మన తాతలు, మన ముత్తాతలు మౌనంగా ఉన్నందుకు ఈ పరిస్థితి మనకి ఈ రోజు వచ్చింది. కానీ నేడు మనం మౌనంగా ఉంటే భావితరాల భవిష్యత్తు అంధకారం. అందుకే మనం ఈ వ్యవస్థలని ప్రశ్నించాలి. ఏదైతే మనం 10 డిమాండ్ల కోసం నిరంతరం ఉద్యమ బాటలో ఉన్నామో, ఆ 10 డిమాండ్ సాధించే వరకు, మన ఐక్యతను ప్రదర్శిస్తూ మనం సాధించే వరకు ఈ పోరాటాన్ని వీడకూడదు. మనం ఏ మతానికి, ఏ కులానికి, ఏ రాజకీయ పార్టీకి మనం వ్యతిరేకం కాదు. జయభద్ర గారికి మరొకసారి స్వాగతం తెలుపుతూ వేదిక నిర్వహించిందిగా కోరుతున్నాం. రెడ్డి విద్యార్థులారా, మన భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకోవటానికి మనం ఏ లక్ష్య సాధన కోసం ముందుకెళ్తున్నామో, ఆ లక్ష్య సాధనలో ఈరోజు మనం ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకొని మన లక్ష్యాన్ని వైపు మనం ప్రయాణిస్తున్నాం. ఏ భవిష్యత్తురాలకు బంగారు భవిష్యత్ ఇవ్వటానికి మనం ఈ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఆ లక్ష్యం వైపు మనం విజయం సాధించే వరకు మన ఐక్యతను ప్రదర్శిస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే
ఈనాడు ఉద్యోగాలలో విద్యలో వివక్ష ఎదుర్కొంటూ కట్ ఆఫ్ మార్కులలో వయ పరిమితులలో ఫీజు రీఎంబర్స్మెంట్ రాక మనం ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నామో ఆ ఇబ్బందులను ఎదుర్కోవటానికి మనం సాధించుకోవటానికి రెడీ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.